मास्टर सी वी वी नमस्कारम मास्टर सी वी वी नमस्कार అందరికీ నమస్కారం ఈరోజు తాతగారు తన ఇంట్రొడక్షన్లో సావిత్రి యమ సంవాదం గురించి చెప్పిన మాటలు విందాము మనకి పురాణంలో సావిత్రి ఒక పతివ్రతని ఆమె తన భర్తని కాపాడుకోవటం కోసం యముని వెనకాతల యమలోకం వరకు వెళ్ళిందని ఆవిడికి తన పాతివ్రత్య బలం వల్ల ఆ పని చేయగలిగిందని యముడు ఆమె పాతివ్రత్యానికి సంతోషించి ఆమెని భవాన్ని ఆశీర్వదించి సంతానవతి అవ్వమంటాము ఏదో మనకి అక్కడ కొంత చతురత ఇలాంటి కథల్లాగా ఉండటం విని ఉంటాం కానీ ఇక్కడ అరవిందుల వారి సావిత్రి ఇస్ అ సింబల్ సత్యవాన్ ఇజ్ అ సింబల్ వాళ్ళు ఈ సృష్టి మొత్తానికి వెనకాతలున్న కారకులు ప్రకృతి పురుషులు ఈ భూమి మీద మరణం అనేది తీసేసి ఈ భూమి మీదనే అమరత్వం తీసుకురావడానికి జరిగే మొదటి విజయవంతమైన ప్రయత్నం కింద మనం సత్యవంతుడు అమరుడవటం అది ఎలా జరిగింది దానికి ఇక్కడ సావిత్రీదేవి ప్రొటాగనిస్ట్ ఆవిడే సృష్టి మొదట్లో సృష్టించుకున్న ఈ నియమాలకు ప్రకృతి నియమాలకు బద్ధుడై ఉన్న యముడు ఆమెకి అవతలి పక్షం వాళ్ళ మధ్య జరిగిన సంవాదం మనం ఇక్కడ చూడబోతున్నాం వినబోతున్నాం సావిత్రి యమ సంవాదం ఈ కార్యమున సారవంతమైన ఘట్టం ఇది ఈ కథలో సత్యవంతుని మరణం అన్నప్పుడు యముడితోటి ఆవిడ చేసే సంవాదం చాలా ఇంట్రెస్టింగ్ సీన్ సామాన్యుడు యముని దర్శింపనూ లేడు ఆయనతో మాట్లాడనూ లేడు అల్పమైన మానవ ప్రజ్ఞ యమునిలో కలిసిపోవటయే అందులకు కారణం మనం ఎవరం యముడు ఎలా ఉంటాడు యముడితో ఎలా మాట్లాడాలి అనేది మనకి తెలీదు దివ్యత మూర్తి భవించిన స్త్రీ సావిత్రి కావున ప్రజ్ఞలన్నీ పనిచేయుచుండగానే ఆమె యమునితో కలిసి ప్రయాణం అనర్చినది పూర్ణ ప్రజ్ఞావంతురాలావిడ సత్యవంతుని తేజోమూర్తి ముందు ముందు నడుచుచుండగా యమధర్మరాజు అనుసరించినాడు ఆ వెంట సావిత్రి యముడు ఆమెతో ఇట్లన్నాడు హే కళ్యాణి నీవు నా వెంట రావలదు అట్లు వచ్చుట వలన నీకు ప్రమాదము సంభవించును ఈ మాటల్లోనే యముడు తాను ఓడిపోవచ్చున్నట్లు ధ్వనించుచున్నది కాకున్నా ఆమె కళ్యాణి ఎట్లగును సావిత్రి ఇట్లు బదులు చెప్పినది ఓ ధర్మరాజా నీవే ప్రాణికోటికి అంతకు మహాప్రమాదము ఘటింతువు ఇంతకంటే వేరొక ప్రమాదం ఏమున్నది నా వెంట రావలదు నీకు ప్రమా ప్రమాదం సంభవిస్తుందంటే నీకంటే ప్రమాదం ఏముంది మరలా యముడిట్లు పలికెను ఓ సుమంగళి ఇదంతయు కటిక చీకటి దీన్ని నీవు దాటగలవా ఆ మాటల్లోనే సావిత్రి సుమంగళిగానే ఉండగలదని అవరోధములన్నీ దాటగలదని యముడు అంగీకరించినట్లు అయినది సత్యవంతుడు చేష్టలుడిగి పరుండెను విధిని సంస్కరింపగల బలము ఒక్క సావిత్రికే కలదు ఈ నాటకంలో ఆ శక్తి ఆవిడకే ఇచ్చాడాయన తాను ప్రేక్షకుడు కింద చూస్తాను అనే కదా అనుకున్నాడు అందుకని ఆయనకి ఆ శక్తి లేదు ఆ శక్తి ఉన్నది సావిత్రికే యమునిపై మృత్యుపై తనదే అధికారమని ఆమె దృఢముగా విశ్వసించినది సావిత్రి చూచిన చూపుల వంటివి యముడు ఇంతవరకు ఎప్పుడునూ చూడలేదు తన్నొక మానవ స్త్రీ తేరిపార చూచుటే ఒక విడ్డూరము ముందు సత్యమైన తేజస్సు దారి చూపుచుండగా అంటే సత్యవంతుడు ముందు వెళ్తున్నాడు తర్వాత యముడు తర్వాత సావిత్రీదేవి యముడు ప్రయాణింపసాగాను భూమి ఆవరణమును దాటి సావిత్రి అతన్ని వెంటన వెంటాడుచుండెన్ యమునికి ఇది ఆశ్చర్యమును గొల్పినది అప్పుడు ఆమెతో ఇట్లన్నాడు తల్లి నీవు మనోమయ లోకమున ప్రయాణించుచున్నావు బంగారు కలలు కనుచున్నావు ఈ భూమిపై అమృతత్వమును నిలిపి నరులకు ఆనందమును శాంతిని కూర్చోవలనని పెద్ద ఆశ పెట్టుకుంటివి అది అడి ఆశ ఈ మానవులకే అది నచ్చదు కొంత వెలుగు కొంత చీకటి కొంత సుఖము ఎంతో బాధ ఈ నరుడు కోరుచూ ఉన్నాడు అచ్చపు తీయదనమును మానవులు త్రోసివేయుదురు నీవు ఆగిపోము ఇదే చివరి హద్దు లోకమును దాటి నీవు రాజాలవు నాతో వచ్చుట అత్యంత ప్రమాదకరం సావిత్రి ఇట్లు బదులు పలికెను ప్రమాదమని నీవు నన్ను బెదిరింపచూచుచున్నావా ఈ ప్రాణికోటికి నీకంటే ప్రమాదం ఎవ్వరు నీవు భావించిన హద్దును దాటి వచ్చుచున్నాను ఈ చెలించేది చలించనిది బ్రహ్మమని ఎరుగుము చరము అచరము అని భావించు జగత్తంతయు నా స్వరూపమే ఉండుట లేకుండుట అనునవి నీ భ్రాంతి జీవుడు లేకుండుట నుండి ఉండుటలోనికి అనగా తల్లి గర్భము ద్వారా వచ్చి ఇట నూరేళ్లు చెరించి పిమ్మట లేకుండుటలోనికి వెళ్ళినప్పుడు కూడా నేను నా జీవుని వెంటనే ఉన్నాను నేనే నడిపించుచున్నాను నేను ఆ జీవుని వెంటనే ఉన్నాను నేనే నడిపించుచున్నాను తథ్యమిథ్యా విచారమును కట్టిపెట్టుము అవి రెండును నా రూపములే అనగా నేను నేనే అని ఎరుగుము ఒకటి సత్యం ఒకటి అసత్యం అనేది లేదు అంతా నేనే జగన్మాత సావిత్రి సాన్నిధ్యమున యమధర్మరాజులోని భీషణ భీకరత్వములు తొలగజొచ్చినవి రుజుత్వ మాధుర్యము ఆయనలో ఆవిర్భవించి ఆనందముగా నవ్వవలయునన్న ఉత్సాహము కూడా మొదలుపెట్టిందిట యమధర్మరాజుకి చిరునవ్వు దానితో తాను ఓడిపోవచుంటునని భావమునుకు అతడు లోనైనాడు సావిత్రి ఆకర్షణ యముని పరవశుని చేసినది ఆమెలోని ఆనందోత్సాహములు సృష్టిని అంతటినీ ఆక్రమించినట్లు కనిపించినవి అట్లయ్యును యముడు ఆమెతో ఇట్లనెను అమ్మా అంతా నీవే కదా అట్లయినప్పుడు ఈ సత్యవంతును ఉద్ధరింపవలనని అభిప్రాయం నీకేలా నీకే సంపదలు ఈ లోకమును కావాలనో కోరుకును కావున నీవు భూమికి దిగివెళ్ళుము అందులోకి నవ్వి సావిత్రి ఇట్లనెను ధర్మరాజా నేను కిందికి దిగిపోవుచున్నాను నన్ను ప్రలోభ పెట్టుచున్నావు కామక్రోధాదులు లక్షణములు కావని మరిచిపోవుచుంటివి యుక్తిని తర్కమును ఆశ్రయింపకు అది తప్పు భగవానుని మాధుర్యము నిన్ను నన్ను కూడా ముంచివేయుచున్నది చూడు ధర్మరాజా ఈ అల్పమేధపై నా ఆనందజ్యోతి వెలుగుచున్నది చావునకొక దేవతయ ఎంత హాస్యాస్పదము నీకు పెద్దలచే విధింపబడిన కార్యం ఏమి కావాలని సందేహం పడుచుంటివి ఆనందములో నీవు కలిసిపోదు ఇక యమాలయము ఆనందధామము కాగలదు నీకు ఇంతకు ముందు ఒక విధి ఇచ్చారు రెస్పాన్సిబిలిటీ నీ ఉద్యోగం ఊడిపోతుందని బెంగపడకు ఇంక నుంచి నీ ఆఫీసు ఆనందధామం అవుతుంది ఈ సూర్యాదిగ్రహములను వెలిగించునటి శుభ సత్యమూర్తిని నేను కొనివచ్చి భూమిపై ప్రతిష్ఠింతును దైవము దూరములో ఉన్నాడను భ్రాంతి పోగొట్టెదను అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అను ఋషివాకు అనుభూతికి అందునట్లు కావింతును అట్టి అమరత్వ స్థాపనలో నీవును భాగస్వామివి కమ్ము నిత్యాహస్సుగా వెలుగొందనున్నది ఈ పలుకులు విని యముడు సాక్షీభూతుడై ఊరక నిలుచుండిపోయాను మాట్లాడలేకపోయాడు సావిత్రీదేవి సత్యవంతుని ఆత్మ తేజస్సును కొనివచ్చి ఆ సత్యవంతుని నిలిపినది అంటే యముడు ట్రాన్స్ఫామ్ అయ్యాడనమాట చచ్చిపోవడం కాదు ఉన్న పొజిషన్ కంటే బెటర్ అండర్స్టాండింగ్ తోటి ఉండే లెవెల్కి వెళ్ళాడు ద గాడ్ ఆఫ్ డెత్ సత్యవంతుడు తేజోమూర్తి అయి అంత పరున్నవాడు లేచి నిలిచి తన చుట్టూ ఉన్న తపోవనమును తిలకించుచుండగా సావిత్రి ఆయన పాదముల మ్రోల వాలి నమస్కరించినది ఇంద్రనీలపు కుచ్చుల వలెనున్న ఆమె కురులు ఎర్రని కాంతి ఎగజిమ్ముచు సత్యవంతుని పాదములను ముంచి సత్యవంతుని చల్లని తేజస్సు సావిత్రి తేజస్సుగాను పాదములందలి అరుణకాంతులు రాజసబ్రహ్మముగాను ఆమె నల్లని జడ తామస బ్రహ్మముగాను అతట సాగిన అరవింద మహర్షి ఎన్నో ఏండ్లు తపమొనర్చి ఇట్టి దేవి దివ్య దర్శనము కలిగి ఇది రాశారని మనము గుర్తుంచుకునవలసి ఉన్నది ఇక్కడ సావిత్రి యమ సంవాదం ఎటువంటి ఘట్టమో ఆ తర్వాత ఇందులో ఉన్న ప్రబోధం ఏమిటి ఏమిటి మనం నేర్చుకోవాల్సింది ఈ సావిత్రి గ్రంథంలో నుంచి అనేది కూడా చెప్పారు అది ఈ సెషన్లో కొంత వచ్చే సెషన్లో కొంత చూసుకుందాం అందెను రాధామధురిమ అందెను లోకోత్తరం పుటందం వెల్లన్ అందెను వేణు నినాదము అందిన వారెప్పుడిట్లు అందరూ స్వామి జగత్తు ఎప్పుడునూ దైవమును ఆరాధించుచునే ఉన్నది ఆ రాధ యొక్క మాధుర్యము ఆ భగవాను సొత్తు ఆరాధన ఆరాధ్యుడు ఆరాధకుడు అను విభాగములు ఎట్లేర్పడినవి భగవానుడు సౌందర్యరాశి మనము అట్లు కాదు కొలదిపాటి సౌందర్యము కొలది కాలము మాత్రమే మనకు లభించుచున్నది బిట్స్ అండ్ పీసెస్గానే ఉంటుంది ఈ భూమి మీద ఏదైనా కూడా భగవాను సౌందర్యము నిత్యము పరిపూర్ణము మన వంతుకు వచ్చినది అనిత్యము అసంపూర్ణము శ్రీకృష్ణుని వేణుని నాదమే ప్రణవనాదము అది సృష్టి యందు ఎల్లెడలా వ్యాపించి జ్యోతిర్మండలములను ఎల్లా వెలిగించును అవి గ్రహ నక్షత్ర గతులకు ఆధారమై స్పందనము మనకు అందినది కాలదేశములకు లోబడినది మనమా భగవాను స్వరూపమే అయ్యును ఈ భేదం ఎట్లు పొడమినది నిర్దోషం సమం బ్రహ్మ అని ఆర్షవాక్కు అట్లగుచో నిండుగా లేకపోవుట ఎట్లు పొసిగినది అనుభూతికి ఆ దివ్య మాధుర్య సౌందర్యము సౌందర్యము అందినవారెల్లా వారిని అందు మునిగి తేలుచుందురు వారే దేవతలనుట కలదు అయితే ఆ దివ్య లక్షణములెల్లా మానవతకు లభించు మార్గమేది ఈశ్వరారాధన మూలమున కలిగిన దైవ సంస్పర్శ వల్లనే మానవతకు దేవత్వం అబ్బును అందుకొరకే సావిత్రి భువికి దిగివచ్చినది పూర్ణస్వరూపిణి పుణ్యంపు రాసి ధూర్తుల శిక్షించి ఆర్తుల కావా జన్మ జరా మృత్యుజాత భయంబు బాపి భూతలము పావనము చేయపూనుము రక్షింపబూను భక్తులను మహిషాసురత్వము మమ్మావహించే మహిషాసురును నీవు మర్దింపవలయు ఇది అర్థమవుతూనే ఉంది ప్రార్థన ఇది మనకు తోచు భావము తాతగారు ఎంత చక్కగా చెప్పారో చూడండి ఏమిటంటే మహిషాసురత్వము మమ్మావహించే మహిషాసురుని నీవు మర్దింపవలయు మహిషాసుర మర్దిని తల్లి రామ్మ అని మనం మనకి తోచే భావం ఇది కానీ ఇది సరైనది కాదు చాలా చక్కటి పాయింట్ చెప్తున్నారు తాతగారు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది సమదృష్టి ప్రేమభావము అసలే కావు చెడ్డని చంపే అనేది కాదు అందులకే జగన్మాత సావిత్రి మనకిట్లు ప్రబోధించుచున్నది తేడా మొత్తం మార్పు మహిషాసుర మర్దిని మహిషాసురుణ్ణి చంపే మమ్మల్ని రక్షించు అనేది కాదు పొలియించు పనికిగా ఇలకు రాలేదు కొందరి రక్షింప కొందరి చంప నా వల్ల కాదయ్యా నా వల్ల కాదు చెడ్డవాళ్ళని చంపటం మంచివాళ్ళని రక్షించటం అది కాదయ్యా అందుకోసం కాదు నేను వచ్చింది అమృతపుత్రులు మీరందరూ నాకు కొందరిలో మంచి కొందర చెడ్డ అన్నటి విభాగంబులంతమైపోయి అందరూ మంచినే పొందంగవలయు అందరూ నా బిడ్డలనదగువారు పరమపవిత్రులు పరమ పవిత్రులు పరమేష్టి సములు దివ్య వికాసంబు దివ్య తేజంబు అందరిలో నుండి చిందులు వేయ అందరూ నా ఒడిని అందుకోవలయు ఇదయ్యా అయ్యా నేను వచ్చాను అని చెప్తున్నారు సావిత్రిదేవి అందుకే డెత్కి కూడా ఏం చెప్పింది సావిత్రి యమ సంవాదంలో నువ్వు ఇంక నుంచి ప్రేమకి శాంతికి ఆలయం అవుతావు నీ ఉద్యోగం పోదు నిన్ను చంపేను నీకు ప్రమోషన్ నువ్వు ఆనందమయుడు అవుతావు అది దేవతలు ఉన్న చోట చీకటి అజ్ఞానములకు తావులేదు అదొక నందనోద్యానం అందరి చెట్లన్నీయు అమృతవర్షుణములే ఆనందకందములే అన్ని నదులు జ్ఞానగంగలే ఆ దివ్య వికాసము భూమికి తరలి రావలయును పున్నమి వెన్నెల పట్టపగటి వెలుగు భూమిపై ఎప్పుడూ నిలిచి ఉండవలయును ఇది నొక్కి ఎందుకు చెప్తున్నానంటే ఇదే పర్పస్ ఆ దివ్య తేజస్సును సత్యరాజ్యమును ఈ లోకమున స్థాపించుటకై దివ్య పురుషులు అప్పుడప్పుడు దిగి వచ్చు చుందరు వారెంత వెలుగు గుడ్ల గుడ్లగూబల వంటి మనకు కాంతి ప్రసారము గిట్టదు ఆ ప్రేమను వర్షించు చేతులకే మేకులు కొట్టుదుము కానీ తప్పు చేయుట మానవ నైజమన్న భావమే తప్పు ఒప్పు నుండి తరలివచ్చిన మానవుడు ఒప్పులనే చేయుచు ఒప్పుల కుప్ప కావాలనే కానీ నొప్పుల కుప్ప కారాదు ఎందుకంటే మనం పుట్టింది తప్పుల నుంచి కాదు ఒప్పుల నుంచి ఒప్పుల కుప్ప అవ్వాలి తప్పుల కుప్ప కాదు మానవ నైజం కాదు యమ మహిష ఘంటికానాదము విని కౌతూహలంబు దళుకెత్తేడి తళుకెత్తేడి చిత్తము గల మానవులకు ఇష్టములగునే దివ్యయోగ సత్యవచనముల్ భారతంలో ఎప్పుడూ కొద్దిపాటి ఆనందంతో ఉంటూ యమమహిష నాదానికి లోబడి ఉండే మానవులకి దివ్యయోగ సత్యవచనాలు ప్రియమవవు అనేది ఉందే ఈ భావం మనకు స్వస్తి చెప్పాలి ఎన్ని స్వస్తులు చెప్పాలో చెప్పారు ఇప్పటికీ తాతగారిక్కడ మనకి మహిషాసురమర్దిని చెడుని చంపేయమ్మా కాదు అందరినీ మంచిగా చెయ్యమ్మా అనేది ఒకటి రెండు ఇక్కడ తప్పు చేయటం మానవ సహజం అనుకోవటం కాదు ఒప్పు చేయటమే మానవ సహజం అవ్వాలి అనేది రెండు ఇంకా మానవులకి రుచించదు ఎప్పుడూ హరినామం చేయటము వీళ్ళ స్వభావంలో ఎక్కువ ఆనందం ఎక్కువ తీపి భరించలేరు అనుకోవటం ఉందే అటువంటి భావాలు కూడా పోవాలి ఈ భావమునకు స్వస్తి చెప్పి చెప్పబో పద్యములోని భావము గ్రహింతురుగాక పడిలేచుట పరిపాటియ పడుకు పడకుండెడినట్టి తెరువు పట్టుట మనకిప్పుడు చేకూరగవలయును పడకుండు మహాత్ము కృపకు పాత్రుల మగుటన్ పడి లేవటం పరిపాటి తప్పులు చేయటం అలవాటు అనుకోవటం కాదు పడకుండా ఉండేలాంటి మార్గం చూపించే గురువును పట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి అది మనం నేర్చుకోవాలి అన్నారు పాయింట్ మనము సావిత్రీదేవిని ఇట్లు కోరుదాం లోక కళ్యాణమే నీదు లోకమగుట నిత్యతను తెచ్చి భూమిపై నిలుపు కొరకు బాధను ఇట నుండి సాగనంపి కాలు శిక్షించి మమ్ముల గావు మమ్మ ఓ సావిత్రీదేవి నీకు లోక కళ్యాణమే ఉద్దేశం నిత్యతను తెచ్చి భూమిపై నిలవట నిలపటానికి బాధని ఈ భూమి మీద నుంచి సాగనంపు తల్లి అని ప్రార్థించాలి ఆ మృత్యుంజయ తత్వమునకు ఆ జగన్మాత సాయము అనుగ్రహము మానవులు చేయి ప్రయత్నములకు తోడు కావలేను పరిమిత ప్రజ్ఞులైన మానవులకి ఇప్పుడు పూర్ణ ప్రజ్ఞ అందుటలేదు అల్పత తొలగి పరస్పరము హృదయములు మాట్లాడుకొనవలయను అప్పుడు ఈ పూర్ణ చైతన్యము మనలో పనిచేయును సావిత్రి దర్శనము లభించును ఎవరైతే ఆ స్థితిలో ఉంటారో వాళ్ళకి సావిత్రి దర్శనం అవుతుంది అని సావిత్రిని అరవిందులు ఎంతో యోగం చేసి దర్శించారు అన్నారు తాతగారు తత్సమంగా ఆ స్థాయికి వెళ్ళి ఈ యోగానుభవాలని తెలుసుకుని మనకి ఆ దర్శనాన్ని వర్ణించారు అల్పత తొలగి పరస్పరము హృదయములు మాట్లాడుకునేటప్పుడు పూర్ణ చైతన్యము లోపల ప్రవేశించినప్పుడు సావిత్రి దర్శనం అవుతుంది చర్మచక్షులు ఆ దివ్యతేజమును చూడజాలవు ఆ దివ్య దర్శనము ఏర్పడిన వేళ ఆ భావాలు ఇట్లా ఉంటాయి అది ఒక పూర్ణ తేజము అందు జ్ఞాన తేజస్సులు కలిసి ఉన్నవి ఆనంద సౌందర్యములు విరబూసినట్లుగాను పారిజాత పరిమళములు కుమ్మరించినట్లుగాను ఎరుక కందని వాసనా విశేషములు సౌందర్య శోభలు అందిపుచ్చుకొన్నట్లుగును దానిని పోలినది లేనే లేదు అది వరేణ్యం ఇక్కడ ఏ అనుభవం అయితే ఈ వర్ణన ఉందో ఇది మనకి అశ్వపతి ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్లో వెళ్తున్నప్పుడు పైకి వెళ్ళి ఆ దివ్యత్వాన్ని ఆ జగన్మాతని చూసినప్పుడు వర్ణించిన చోట కూడా ఇదే వర్ణన మనకి వస్తుంది ఆ దివ్య దర్శనం గురించి తాతగారు వర్ణించాక ఇంకా ఏం చెప్తున్నారంటే ఆ జగన్మాత గురించి ఆ జగన్మాత నిద్రాద్రాం సకల జగతీం రక్షణే జాగరూక అది జగత్తును రక్షించు మెలుకువ ఆమె క్రిందికి దిగివచ్చి కిందకు వంగి వంగి వయ్యారంపు భంగిమలోన మనలని నెత్తుకునంగ మాత వంగిడిని వంగుట న్యూనత వలనగాది ఎప్పుడు అమ్మ వంగినట్లు అభినయించడిని వంగుటచే గొప్ప వచ్చి పైబడియే అలఘతనంబున అవనికి దిగిన అలఘ దివ్యత్వంబే ఆయమ్మ సొమ్ము ప్రేమభావంబున ప్రేమార్ద్రమూర్తి ఆ ఎమ్మ కాయమ్మే అగు సాటి ఎప్పుడు ఆమె మనని రక్షించటానికి నిరంతరం మనం నిద్రపోతున్నప్పుడు చనిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే మన వెంట ఉండే జగజ్జనని ఆమె మన కోసం కిందికి దిగి రావటం అంటే ఆమెకు అది గౌరవం ఇంకా పెంచటం ఆమెకు మన మీద ఉన్న ప్రేమకి అది నిదర్శనం తప్ప ఆమెకి న్యూనత కానే కాదు ఈ అనుభూతిని మననము చేయొచ్చు ధ్యాన ఎందు ఆరాధన చేయవలను సావిత్రి దేవు గురించి అప్పుడు మాత్రమే ఆ అనుభూతి సాక్షాత్కారం లభించును అప్పటి మన స్థితి ఈ తీరుగా ఉండును తాతగారు అనుభవించారు కాబట్టి ఆ స్థితులు ఆ అమ్మని ఎలా ఆరాధించాలి అనేది ఇక్కడ చెప్తున్నారు దీంతో ఈ సెషను క్లోజ్ చేస్తాను ఈ మాటలు చదువుకున్నాక దీని కంటిన్యూయేషన్ రేపు నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం ఈ దివ్య దర్శనం వలన మన ప్రజ్ఞ పరవశమైపోవును మన అల్పజ్ఞానము జ్ఞానము అతట పనిచేయదు నేను చూచుచున్నానన్న ప్రజ్ఞ కూడా అట పనిచేయదు చూచువాడు చూడబడునది చూపు అనే మూడును ఉండవు చూచుట అను జ్ఞానం ఒక్కటే నిలిచిపోవును దీనినే మరి ఒక విధముగా కూడా చెప్పుకొనవచ్చును నేను చూచుచున్నానను ప్రజ్ఞ కూడా చూచుటలోనే కలిసిపోయెను చూచుచున్న కాలమును ఆ దేవిలోనే కలిసిపోయాను చూచుచున్నానను ఎరుకయు అందే లయమైపోవును అంతయును చూచుటయను అనుభూతిగా మారిపోయినది పంచేంద్రియములు షట్చక్రములు ఏకకాలమందే ఆ దేవి యొక్క దివ్యతను ఆస్వాదించునున్నట్లు ఆస్వాదించుట అను అనుభూతియే నిలిచిపోయాను ఈ దివ్యానుభూతి తాతగారికి అరవిందాశ్రమంలో మాతాజీ దగ్గర మదర్ ఆయన్ని స్పృశించినప్పుడు కలిగింది అనేది అక్కడ కూడా ఇటువంటి వర్ణనే వస్తుంది ఈ దివ్యానుభూతి దీని యొక్క కంటిన్యూయేషను మనం నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం నమస్కారం